నమస్కారం జ్యోతి గారు, నమస్కారం రాజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అండ్ అలాగే ఇద్దరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఎవడు ఇంత మంచి సక్సెస్ అయింది, కంగ్రాట్స్. అండ్ కంగ్రాట్స్ కన్నా ముందు థ్యాంక్స్ చెప్పాలి. మాకు పండగ కన్నా 2 రోజుల ముందే ఎవడుతో ఒక పండగను క్రియేట్ చేస్తారు మీరు. సో జయసుధ గారు, దిల్ రాజు గారు సినిమాలో జయసుధ గారు కాంబినేషన్ అంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అని. బొమ్మరిల్లు కానివ్వండి, ఏ సినిమా చూసుకున్నా, కొత్త బంగారు లోకం, తర్వాత పరుగు, సీతమాకిట్లో సిరిమల్ల చెట్టు, అండ్ ఇప్పుడు ఎవడు, మళ్ళీ ఇట్స్ రిటర్న్ అనమాట. సో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మీరు సీతమాకిట్లో సిరిమల్ల చెట్టు వచ్చారు, అప్పుడు ఇలాగే పండగను తీసుకొచ్చారు, మళ్ళీ ఇయర్ ఎవడు. సో ఎలా ఉంది సార్, అంటే ఈ సినిమా రెస్పాన్స్ చెప్ప, ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? డే వన్ మార్నింగ్ షో నుంచి సూపర్ హిట్ ఆకండి. అంటే ఈ సినిమా నాకు ఇప్పటివరకు మేము బ్యానర్లో అన్ని ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీస్ ఈ సినిమాలో చేసాము. ఇప్పుడు జయసుధ గారు అంతకుముందు మా బ్యానర్లో చేసిన ఫ్యామిలీ ఫిలిమ్స్. ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం నిజంగా మా బ్యానర్లో ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలు సూపర్ హిట్స్ చేయలే. అంటే ఎప్పుడు ఒక బ్రాండ్ ఉండేది మాకు. సో ఇది కమర్షియల్ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం ఒక తెలియని ఒక హ్యాపీనెస్ ఉంది. అంటే కమర్షియల్ అంటే కూడా ఒక రెగ్యులర్ సినిమాగా కాకుండా ఒక కొత్తదనం ట్రై చేసాము. ఆ కొత్తదనంని ఒక కమర్షియల్ యాంగిల్లో చెప్పడము, సో ఆడియన్స్ డే వన్ మార్నింగ్ షో నుంచే ఆ సూపర్ హిట్ ఆగివ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ అంటే ఈ జయసుధ గారి గురించి ఎస్పెషల్ మా బ్యానర్లో అంతకుముందు బొమ్మరిల్లు, పరుగు, కొత్త బంగారు లోకం, సీతమ్మ ఒకటి సినిమాలు చెప్పి ఏ సినిమాలు చూసినా అద్భుతమైన సినిమాలే. ఇది కమర్షియల్ సినిమాలో కూడా ఈరోజు జయసుధ గారిది ఒక అద్భుతమైన క్యారెక్టర్ కావడం, ఫ్యామిలీ ఆడియన్స్, ఆ హీరో అండ్ మా మదర్ సన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీకి అది చాలా హ్యాపీగా ఉంది. ఇంకా దాని గురించి ఇలా జయసుధ గారితో నేను ప్రోగ్రామ్ చేయాలని వచ్చాను. ఓకే, అండ్ అవును నిజంగానే, అంటే ఇంత కమర్షియల్ సినిమాలో కూడా ఇలా రివెంజ్ డ్రామా ఇలాంటి సినిమాల్లో కూడా ఒక మదర్ సన్ సెంటిమెంట్ అనేటప్పటికీ ఫ్యామిలీస్ అందరూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. సో ఈ సినిమాలో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. వెల్, అంటే ఇప్పుడు ఫస్ట్ దిల్ రాజు గారు సినిమాల్లో జయసుధ అంటున్నారు కాబట్టి మన ప్రోగ్రామ్ అలా స్టార్ట్ అయ్యి ఉంది కాబట్టి ద మదర్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అండి. అన్నిట్లలో మదరే మీరు. ఆ రిలేషన్షిప్ చాలా మంచిది. ఈవెన్ బొమ్మరిల్లో తీసుకుంటే కూడా బొమ్మరిల్లో తిట్టేస్తాను అని ఒక డైలాగ్కి థియేటర్ అంతా అలా డెడ్ సైలెంట్ అయిపోతుంది క్లైమాక్స్లో. అలా నెక్స్ట్ కొత్త బంగారు లోకం, దాని తర్వాత పరుగు సినిమా, సీతమ్మ వాకిట్లో, సీతమ్మ వాకిట్ ద హోల్ మూవీ ఫ్యామిలీ ఇది. ఈవెన్ ఒక్క సీన్ మహేష్ బాబుతో ఒక బ్రహ్మాండమైన సీన్ ఉంటుంది, మహేష్ని తిట్టే సీన్. సో ప్రతి సినిమాలో ఏదో ఒక ఆ కనెక్షన్, అంటే టు ద, అందుకనే మోస్ట్ ఆఫ్ ది యంగర్ జనరేషన్, అంటే ఇప్పుడు నేను 2 జనరేషన్స్ నాకు ఆల్మోస్ట్ 40 ఇయర్స్ అయిపోయింది ఫిలిం కెరియర్, బట్ ఇప్పుడున్న జనరేషన్ కూడా కనెక్ట్ అవుతున్నారంటే దానికి కారణం బొమ్మరిల్లు నుంచి, పరుగు నుంచి, కొత్త బంగారు లోకం నుంచి, అలా త్రోట్ నేను వాళ్ళ మదర్ అని డిసైడ్ చేసేసుకున్నారు, అంటే సినిమా మదర్గా. అట్లా ఈ సినిమాలో ఎవడులో కూడా సేమ్ ఆ ఇంపాక్ట్ అలాగే ఉంది. చాలామంది ఎవడు అనేసరికి ఏదో క్యారెక్టరు, ఈ ఫ్యామిలీ డ్రామా ఉంటుందా అన్నది చాలా వరకు తెలియదు, బట్ ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ అ మదర్ అండ్ సన్ స్టోరీ. ఎస్. సో అందరూ చాలామంది, కొంతమంది ఎక్కడో రివ్యూస్ చదివేసి అనుకుంటారు కథ ఇది అని, కాదు. రివ్యూకి అను కథకి థియేటర్కి వచ్చేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ స్టోరీకి అసలు మూలమే ఆ క్యారెక్టర్. సో అందువల్ల అక్కడి నుంచి వచ్చిన ఒక ఒక మదర్ పోరాటం, షీ వాంట్స్ టు ప్రూవ్ సంథింగ్ టు ద విలన్. ఏంటి నీ పొగరు? నా కొడుకు, వాడు నీకేం చెప్పాడో కూడా నాకు తెలీదు, కానీ ప్రిపేర్ అయిపో, వాడు చేస్తాడు. మీరు చెప్పండి, అంటే మీరు చెప్పారు కదా ఇప్పుడు దాకా వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ సినిమాలు ఈ బ్యానర్లో, అండ్ ఇలాంటి ఒక మాస్ సినిమా సెలెక్ట్ చేసినప్పుడు వంశీ గారు ఎలాంటి ఎలిమెంట్స్ చెప్పి ఏం చెప్పి మిమ్మల్ని ఒప్పించారు? 2011 అండి, 2011లో నాకు ఒక 45 మినిట్స్ ఈ కథ చెప్పాడు. చెప్పినప్పుడే నా సీట్లో నుంచి లేచి నేను వంశీని హగ్ చేసుకొని, దిస్ ఇస్ ఎ బ్లాక్ బస్టర్ ఫిలిం రా ఇది, అండ్ ఈ థాట్ నీకు రావడమే, ఆ కొత్తదనంగా అయిన ఒక కమర్షియల్ థాట్ నీకు రావడమే ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది, బీ పేషెన్స్. ఇప్పుడు 45 మినిట్స్ చేయడం వేరు, దాన్ని 2.5-3 గంటల సినిమా చేయడం వేరు. సో ఆ 3 గంటలకు స్ప్రెడ్ చేసేటప్పుడు తప్పు జరగకూడదు. చాలా కథలలో ఏమవుద్ది అంటే చిన్నగా ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటాయి, అది స్ప్రెడ్ చేస్తున్నప్పుడు క్యారెక్టర్లు కరెక్ట్గా లేకుంటే సినిమా లూజ్ అయిపోద్ది. సో దానికి అంత గట్టిగా పట్టుకొని జాగ్రత్త చేస్తూ చేసుకుంటూ వచ్చాం. సో అందుకే ఇంత పెద్ద సక్సెస్ అయింది. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే.
జీవితం బతికితే ఆశలు, పోతే ప్రాణాలు. సో జయసుధ గారు, మీరు ఆల్రెడీ చిరంజీవి గారితో చేశారు ఇంతకుముందు, ఇప్పుడు చరణ్తో చేశారు, అలాగే కమల్ హాసన్ గారితో చేశారు, శృతి హాసన్ గారితో చేశారు. సో ఎలా ఉంది అంటే వాళ్ళకి వీళ్ళకి మీరు చూసిన వేరియేషన్స్ ఏంటి? అంటే చిరంజీవి గారితో పిక్చర్స్ యాక్ట్ చేశాను. దాని తర్వాత చిరంజీవి గారు చాలా ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఎప్పుడో ఫంక్షన్స్ అది కలుసుకోవడం ఉంటుంది, కానీ చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ మేము పిక్చర్స్ ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ అండ్ లాస్ట్లో రిక్షావాడర్ పిక్చర్ యాక్ట్ చేసాం. చరణ్తో చేసినప్పుడు చరణ్ని చాలా ఫంక్షన్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి తను కొత్తగా అనిపించలేదు. బట్ నేను ఎస్ పర్టికులర్గా వాళ్ళ నాన్నగారితో షూటింగ్ చేస్తాను. వాళ్ళ నాన్న సెట్లో మేము వి ఆల్వేస్ అబ్జర్వ్ చూస్తాం, చాలా క్లీన్గా చూస్తూ ఉన్నాను. వాళ్ళ నాన్నగారు యాక్ట్ చేయడం, ఈ అబ్బాయి చేయడం, చరణ్ చేయడం అనేది. ఇప్పుడున్న జనరేషన్ చాలా ఇంటెలిజెంట్ అండి వాళ్ళు. బట్ ఇట్స్ వెరీ టఫ్ ఫర్ చరణ్ ఆల్సో, బికాస్ వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టాలి, ప్లస్ తనకు ఓన్ ఒక ఐడెంటిటీ అనేది తను క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఎక్కడ చిరంజీవి గారిని ఇమిటేట్ చేయాలి, దట్ ఈస్ ద బెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ హిమ్. సో హీస్ గాట్ హిస్ ఓన్ స్టైల్. ఆ స్టైల్తో కష్టపడి, చాలా కష్టం అండి ఫర్ దెమ్ టు సస్టైన్. ఎంత కష్టం అని అనుకుంటాం, దే ఆర్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్స్. చాలా టఫ్, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి కంటే మంచి పేరు తీసుకోవడం అనేది మేబీ విల్ టేక్ సమ్ టైమ్. బట్ ఆయనలాగా పేరు రావాల్సిన అవసరం, డిఫరెంట్ వేలో తనకు కూడా తను మంచి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐ థింక్ ఈజ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్, మంచి తనకన్నా ఫ్యాన్స్ ఉన్నారు. ఐ అప్రిషియేట్ హిమ్, ఎందుకంటే ఒక టోటల్ డిఫరెంట్ స్టైల్ అండ్ ఐ లైక్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ స్టైల్ అండి. ఎవడై ఉంటాడ్రా, ఎవడు చాలా ఏళ్ళ నుంచి నాకు చరణ్ తెలిసినట్టే. మేము ఎక్కడ అసలు మాకు కోస్టారు, నేను మదరు, తను సన్ను అట్లా యాక్ట్ చేస్తున్నాం అట్లా అనిపించలేదు. ఇంట్లోనే ఉన్నట్టు ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ లాగా కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రతి తల్లి తన కొడుకును ఒకటి అడగాలనుకుంటుంది. ఏంటి? రేపు నీకు పెళ్ళి అయ్యాక ఎవరిని బాగా చూసుకుంటావురా, నన్న తన్న? నిన్ను చూసినప్పుడల్లా తను గుర్తుకొస్తావు లేదో తెలియదు, కానీ తను చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. శృతి గురించి చెప్పండి. శృతి, శృతి యా, అంటే చాలా రోజులు నేను కమల్ హాసన్ గారు చాలా సినిమాలు యాక్ట్ చేసాం. తెలుగులో ఒక 2 సినిమాలు చేసాం, కానీ మేము మలయాళంలో 1, తమిళ్లో 1 చాలా సినిమాలు చేశాను కమల్తో. అంటే వీ గ్రూ అప్ టుగెదర్ యాజ్ అన్ యాజ్ అ గ్రేట్ యాక్టర్. అండ్ శృతి చూసినప్పుడు యా, వాళ్ళ అమ్మ ఎక్కువ గుర్తుకొస్తుంది కమల్ హాసన్ కంటే నాకు. సో ఐఎమ్ హ్యాపీ అమ్మాయి పెద్ద సక్సెస్ అయిందన్నది నాకు నిజంగా, యూనో మై కో స్టార్ వాళ్ళ డాటర్. ఎందుకంటే ఫర్ అ హీరో కష్టమే, కానీ పర్వాలేదు, ఇట్స్ హీరోస్కి ఎప్పుడు ఈజీ, ఫర్ అ హీరోయిన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో ఆ విధంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అమ్మాయి హిందీలోనూ పీపుల్ అప్రిషియేటర్ అండ్ తెలుగులోనూ సక్సెస్ అయింది. షీస్ వెరీ స్వీట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో ఉన్న పింపు, నీ చూపే తాకిందంటే పువ్వుల్లో ఉన్న టింపు. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 watts క్యాండిల్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. చరణ్ డాన్సుల గురించి చెప్పండి. ఓ ఈజ్ గ్రేట్, ఎస్ అక్కడే సి దే హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. వాళ్ళ నాన్నకంటే మంచి డాన్సర్ అని ముందు పేరు తెచ్చుకోవాలి అన్నిటికన్నా. సో ఐ థింక్ డెఫినెట్గా చిరంజీవి గారు ఏమనుకోకపోతే చరణ్. అంటే జనరేషన్ మార్పు వస్తుంది కదా, అప్పుడున్న మూమెంట్స్కి అప్పుడున్న దీనికి దే ఆర్ మోర్ కేర్ఫుల్ ఇప్పుడు ఉన్నవాళ్ళు. అప్పుడు మన ఏంటంటే డాన్స్ బాగా చేయాలి అనుకునేవాళ్ళం,
ఇప్పుడు నాట్ ఓన్లీ డాన్స్ చేస్తే ఆ అమ్మాయిల కంటే హీరోయిన్ల కంటే హీరోలు అందంగా కనిపించాలి, అదొక పెద్ద ప్రాబ్లం. డాన్స్ ప్లస్ దే హ్యావ్ టు లుక్ గుడ్ కదా, లేకపోతే ఇప్పుడున్న అమ్మాయిలకి ఎట్ట నచ్చుతుంది? హీరోలు అందంగా ఉండాలి. సో అది కూడా ఇంపార్టెంట్. సో సాంగ్స్ చేస్తూ డాన్స్ అన్నీ ప్రతిదీ ద లుక్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఇస్ ప్లస్ ప్లస్. తన ఫస్ట్ సినిమా నుంచి చరణ్ని చూడడానికి కంపేర్ చేసుకుంటే ఎవ్రీ మూవీ ఈజ్ ఇంప్రూవింగ్. అదే కొడుకు ఎయిమ్ కోసం మీరు చేస్తారు ఈ సినిమాలో, సో దట్ ఈస్ ఆసమ్. అవును, అంటే ఇదేంటంటే ఇది జనరల్గా ఏంటంటే అన్ని సినిమాల్లో ఫ్యామిలీ ఓరియంటెడ్, మన ఇంతకుముందు చెప్పినట్టు బొమ్మరిళ్ళు కానీ అన్ని అదొక టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ వచ్చి కొంచెం డాక్టర్ అయినా కూడా ఒక మాస్, ఇది అంటే మాస్లోంచే మీకు ఆ విజిల్స్ అన్ని క్లాప్స్ రావడం అన్నది వాళ్ళ గుండెని తాకినప్పుడే ఈ డైలాగ్స్ అలాంటి రెస్పాన్స్ వస్తుంది. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక మాస్ మదర్ సెంటిమెంట్ కలిగిన ఒక క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అది దిల్రాజు గారి సినిమా నుంచి మళ్ళీ రావడం. సో ఆల్ మదర్ సెంటిమెంట్ అనేది ఆయన సినిమాలో వచ్చి ఈ సినిమాలో కూడా చాలా డిఫరెంట్ ఇది. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ చేసే సినిమాలు కూడా ఇంకా మాస్ క్యారెక్టర్ కూడా నేను చేయొచ్చు. ఏంటి నీ పొగరు? నా కొడుకు, వాడు నీకేం చెప్పాడో కూడా నాకు తెలీదు, కానీ ప్రిపేర్ అయిపో, వాడు చేస్తాడు. టోటల్ ఇది ఇట్స్ లవ్ స్టోరీ, ఇట్ ఇస్ మదర్ సెంటిమెంట్ అండ్ రివెంజ్ అన్ని కలిసి ఇన్ని. మళ్ళీ అల్లు అర్జున్ ఇస్ దేర్, సినిమా ఓపెనింగ్ మాత్రం అవుట్ స్టాండింగ్. ప్రతి ఒక్కళ్ళు అసలు అదే అరెస్ట్ చేస్తుంది ఫస్ట్ ఆడియన్స్, ఫస్ట్ 20 నిమిషాలు కూర్చోబెట్టారు. అలా అలా వెళ్ళిన తర్వాత అగైన్ ఇంటర్వ్యూలకు వచ్చేవారు ఇదేంటి, సెకండ్ హాఫ్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఇంకా టెంపో. అంటే ఎనీ సినిమా ఇండస్ట్రీలో అంటే నేను అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా బిగ్ హిట్ కావాలంటే అన్ని డైమెన్షన్స్ కుదరాలి. అంటే యూత్ చూడాలి, మాస్ చూడాలి, ఫ్యామిలీ చూడాలి, అందరు చూస్తేనే ఆ సినిమా పెద్ద రేంజ్కి వెళ్తుంది. ఆడి బాడీ బ్లడ్తో కాదు పగతో రన్ అవుతుంది. నెక్స్ట్ ఏసేది నిన్నే. మీరు వాడిని వేసేశారు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? సో జయసూ గారు మీరు చెప్పండి, అంటే రాజు గారు సినిమాను ఒప్పుకున్నారది, ఆర్ ఎల్స్ మీరు స్టోరీ విన్నాక మీ క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నారా? అంటే దిల్ రాజు గారి సినిమాల్లో కథ విని ఒప్పుకోవడాలన్నీ ఉండవు. ఆయన సినిమా ఉంటే ఆయన కూడా ఈజ్ అ ప్రొడ్యూసర్, అనవసరంగా ఒక పెద్ద ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏదో క్యారెక్టర్ చేయించరు. క్యారెక్టర్ ఎలా కావాలో ఆ ఆర్టిస్ట్ని ఆయన సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ సీతమ్మ వాకిట్లో మన ఎవడు ఒకటే సైమల్టేనియస్గా ఆల్మోస్ట్ ప్యారలల్గా షూటింగ్ జరిగింది. సో నాకు ఈ కథ తెలుసు, ఆ కథ తెలుసు, రెండు చెప్పినప్పుడు నేను అనుకున్నా ఓ సీతమ్మ వాకిట్లో మంచి క్యారెక్టర్, సో ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది నాకు. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఇట్స్ మోర్ పవర్ఫుల్. సో నాకు రెండు కథలు చెప్పినప్పుడు నాకు ఈ క్యారెక్టర్ బాగా డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే ఎంత నా థియేటర్కి వెళ్ళి అందరూ నా డైలాగ్స్కి క్లాప్స్ కొడుతున్నారు అని అంటే అది నేను అప్పుడు ఊహించలేదు. కానీ నాకు యాజ్ అ ఉమెన్గా ఎస్ పవర్ఫుల్, ఉమెన్ వచ్చి పవర్ఫుల్గా ఉండాలి ఎప్పుడు. నా పర్సనల్ లైఫ్లో నేను కొంచెం అట్లా సాఫ్ట్గా ఉన్నా కూడా అవసరం వచ్చినప్పుడు చెప్తారు కదా ఎప్పుడు ఆదిశక్తి అవుతుంది, నిజం ఫ్యాక్ట్ అది. అది చాలా వరకు చాలా చోట్ల జరుగుతుంది. సో పవర్ఫుల్ క్యారెక్టర్ అనేసరికి నాకు ఈ సినిమా డెఫినెట్గా ఈ క్యారెక్టర్కి మంచి పేరు వస్తుంది, అవార్డు కూడా వస్తుందని ఒక నమ్మకం. రేపు నీకు పెళ్ళి అయ్యాక ఎవరిని బాగా చూసుకుంటావురా? నన్నా తన్నా? నిన్ను చూసినప్పుడల్లా తను గుర్తుకొస్తో లేదో తెలియదు, కానీ తను చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. దీనికంటే ముందు అంటే జయసూ గారికి కూడా తెలియదు ఇది, భాస్కర్కి నాకు ఒక డిస్కషన్ జరిగింది బొమ్మరిల్లప్పుడు. సో బొమ్మరిల్ నేను సినిమా కథ అన్నీ ఓకే అయిపోయాక కాంపాక్ట్గా సినిమా తీయాలి, ఎందుకంటే అందరూ సిద్ధార్థ్
అందరు అప్కమింగ్ వాళ్ళు, మంచి కథ తీస్తున్నాము. ఫాదర్గా ప్రకాష్ రాజు గారిని అనుకున్నాం, మదర్గా జయసుధ గారిని అనుకున్నాం. హౌస్ సెట్ ఒకటి ఉంది, సో హౌస్ సెట్ అయ్యాలి. భాస్కర్ అమ్మ సార్ రామోజీ ఫిలిం సిటీలో వేద్దామన్నాడు. రామోజీ ఫిలిం సిటీలో వేస్తే నాకు ఇంత బడ్జెట్ అవుద్దామా? సో నేను అంత ఇవ్వలేను. ఆల్రెడీ నువ్వు అడిగిన అన్ని హీరో హీరోయిన్ జెనిలియాను ప్రకాష్ రాజు జయసుధ అన్నీ మనము కావాల్సిన అన్నీ చేసేసుకున్నాము. నువ్వు సెట్ అడుగుతున్నావు, ఒక పని చేయి. సో జా నాకు మదర్ క్యారెక్టర్గా చాలా చిన్న క్యారెక్టర్ అనిపిస్తుంది కదా జయసుధ గారిది. అప్పటికి మేము క్లైమాక్స్ సీన్ రాయలేదండి, ఆ తర్వాత డెవలప్ అయ్యింది. ఓ పని చేయి, జయసుధ గారిని కాంప్రమైజ్గా నీకు సెట్ ఇస్తాను ఆర్ఎఫ్సీలో అన్నాను. భాస్కర్లో ఫ్రీజ్ అదేంటి సార్ అన్న, మరి లేకుంటే ఏంటి? అయితే వద్దు సార్, నాకు సెట్ మీరు ఎక్కడిచ్చినా ఇస్తారు, నాకు మదర్గా జయసుధ దగ్గర కావాలన్నాను. సో అలా మా ప్రస్థానం స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఫిలిం నాకు ఫోర్త్ ఫిలిం బ్యానర్లో దిల్లు ఆర్య భద్ర తర్వాత ఒక బొమ్మరిలతో ఒక టర్న్ అయింది. ఎవరితోనన్నా అది అంటే సినిమాకు కావాల్సిన ఆర్టిస్టులు కరెక్ట్గా ఉంటే వేరే ఏది అవసరం లేదు, నేను అది బిలీవ్ చేస్తాను. ఎక్కడ తీసాము ఏంటి అనే సెకండరీ, సినిమాకు కావాల్సిన పర్ఫామ్ చేసే వాళ్ళు కరెక్ట్గా ఉంటే సినిమాని వాళ్ళు మోస్తారు. బ్యాక్గ్రౌండ్స్ ఎప్పుడు మొయ్యవు, చాలామంది అది అర్థం చేసుకోవాలి. మా సక్సెస్ మా 5 సినిమాలు ఇవాళ జయసుధ గారితో మా బ్యానర్, ఏ సినిమాలను అంత ఇంపార్టెంట్ ఉంటుంది. ఏదో జయసుధ గారు ఉన్నారు కదా అని మేము తీసుకొచ్చి ఎప్పుడు నేను పెట్టినా, ఆ సినిమాకి ఏంటి అది డ్రైవ్ ఎలా అవుతుంది? ఇప్పుడు ఈ సినిమాలో జయసుధ గారి క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సీతమ్మ వాకిట్లో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇద్దరు మల్టీస్టార్ సినిమాలో ఒక మదర్ ఫాదర్ కంటే అంత స్టేచర్ ఉండాలి. సో ప్రకాష్ రాజు గారు జయసుధ గారు నిలబెట్టారు. అది బొమ్మరిల్లు కానీ మేము కొత్త బంగారులోకం తీసుకున్నాం, అందరు కొత్తరత్వం చేసినా ప్రకాష్ రాజు గారు జయసుధ గారు నిలబెట్టారు. సో ఇవి ఇంపార్టెంట్ అన్నట్టు, ఇవిట్లో నేను ఎప్పుడు కాంప్రమైజ్గా అది ముందు నుంచి అలవాటు చేసుకునేది. సో ఈ సినిమాకు 100% మాకు జయసుధ గారు కావాలి అని వంశీ నాకుతో అడిగినప్పుడు ఇంకా నో సెకండ్ థాట్. పోతే నాకు ఒకటే టెన్షన్, సీతమ్మ వాకిట్లో ఎవడు 2 సినిమాల్లో జయసుధ గారు చేస్తున్నారు, వారు ఆల్రెడీ పొలిటికల్గా బిజీగా ఉన్నారు, 2 పారలల్గా నాకు షూటింగ్ జరుగుతున్నాయి, ఇప్పుడు డేట్ల అడ్జస్ట్మెంట్ ఏంటి? 2 సినిమాలు నావే, నేను చాలా సఫర్ అయినా. సో అటు బ్యాలెన్స్ చేయాలి, ఇటు బ్యాలెన్స్ చేయాలి. సో అలా మాకు ఎవడు డిలే అవ్వడం వల్ల లేట్ రిలీజ్ కానీ, యాక్చువల్ ఇది కూడా 2013 సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా. ఓ సంక్రాంతి టైం, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి యాక్చువల్ మా షెడ్యూల్లో రిలీజ్ ఇది. సో 1 ఇయర్ లేట్గా రిలీజ్ అయ్యాం సార్. లేట్గా రిలీజ్ అయినా లేటెస్ట్కి వచ్చి కొట్టేసాం అనుకోండి. కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. యుద్ధం కలవాలంటే యుద్ధం చేయాల్సిందే. జీవితం బతికితే ఆశలు, పోతే ప్రాణాలు. వంశీ గారి గురించి చెప్పండి, మీకు స్టోరీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది, ఆయనతో షూట్ చేసినప్పుడు ఎలా అనిపించింది? వంశీ గారు స్టోరీ చెప్పినప్పుడు నేను అన్నాను, ఇది షూర్ షాట్, పెద్ద హిట్ అవుతుంది. ఇట్స్ అంటే డిఫరెంట్, ప్రతిసారి ఎప్పుడు లవ్ స్టోరీ చెప్పిన లవ్ స్టోరీయే చెప్పి చెప్పి బోర్, నాకైతే బోర్ కొడుతుంది ప్రతిసారి. ఫ్యామిలీ డ్రామా అన్నది ఎప్పటికీ అది మనకి, బట్ ఫ్యామిలీ డ్రామా పాత సినిమాలు మనం చూస్తాము, బట్ యు కాంట్ ఎవ్రీ టైమ్ యూ కాంట్ కీప్ ఆన్ మేకింగ్ ఫ్యామిలీ డ్రామా సినిమా. అప్పుడు ఏమవుతుందంటే మన తెలుగు సినిమాలు ఎప్పుడు వెనకబడిపోతుంది. మీదకి మనం మీతో సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ సినిమాలు చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి, మలయాళం నుంచి ఇక్కడ నుంచి. సో తెలుగులో కూడా కొంచెం చేంజెస్ రావాలి, బట్ మన ఆడియన్స్ని కూడా అలవాటు చేయాలి. అలవాటు చేయాలన్నప్పుడు స్లోగా కొంచెం డిఫరెంట్ సినిమాస్ని మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. సో ఎవ్రీ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి అది పెద్ద టాస్క్. అది వీళ్ళు చేయాలంటే చాలా గొప్ప సినిమాని మనం కూడా చేయొచ్చు, కానీ ఆడియన్స్ అది ఎట్లా రీజీ యాక్సెప్ట్ చేస్తారా అని. సో బ్యాలెన్స్డ్గా తీయాలి, అంటే మాస్ మసాలా ఉండి కమర్షియల్గా కొంచెం డిఫరెంట్గా. సో అన్నిటిని పర్ఫెక్ట్గా చేసిన సినిమా ఎవడు. సో కొత్త దనా అని చెప్తూ, బట్ సేమ్ టైం మాస్, టోటల్ మాస్, అందరికి అర్థమయ్యేటట్టు అండ్ మదర్ సెంటిమెంట్. రేపు నీకు పెళ్ళి అయ్యాక ఎవరిని బాగా చూసుకుంటావురా? నన్న తన్న. నిన్ను చూసినప్పుడల్లా తను గుర్తుకొస్తావు లేదో తెలియదు, కానీ తను చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. సో ఫస్ట్ టైం వంశీ చెప్పినప్పుడు నాకు ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఐ సెడ్ సూపర్ వంశీ,
చాలా బాగుంది అండ్ వెరీ గుడ్ రోల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. నాకేంటంటే మాకు నాకనే కాదు మంచి ఆర్టిస్ట్కి బాగా యాక్ట్ చేయాలి, పర్ఫామ్ చేయాలి. మాకు ఇవంతా ఏంటంటే యునో మాకు నాకు 8 ఇయర్స్ వచ్చిన వరకు కూడా నేను యాక్ట్ చేయగలను. ఎనర్జీ అనే గాడ్ విల్లింగ్లీ ఎంత దట్స్ వాట్ ఇస్ నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇస్ ఆల్ అబౌట్ యాక్టింగ్. ఎన్ని సంవత్సరాలైనా అలా యాక్ట్ చేస్తూ పోవచ్చు. సో మాకేంటంటే ఇలాంటి గొప్ప క్యారెక్టర్, ఒక మదర్ క్యారెక్టర్, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, సేమ్ టైం ఇప్పుడున్న జనరేషన్ కావాల్సినట్టు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అది మాకు నిజంగా చాలా బాగా అనిపించింది. నాకు విజయవాడ నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు ఫోన్ చేసి నాకు అడిగారు, మేడం పవర్ఫుల్ డైలాగ్స్ మేము ఇంతకుముందు చూస్తున్నాం, లేడీస్ రే చేసేస్తా, ఆ లేడీస్ కూడా చేస్తున్నారు, బట్ అసలు ఏమే ఎంత సాఫ్ట్గా కూడా అంత పవర్ఫుల్ ఎలా ఉంటుందండి అని. సో డైరెక్టర్ ఎక్కడ నన్ను బేసిక్లీ నేను కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా ఎక్కడ ఓవర్గా లేకుండా ఇట్లా చేస్తే చాలని, దట్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్ వంశీ. ఏంటి నీ పొగరు? నా కొడుకు, వాడు నీకేం చెప్పాడో కూడా నాకు తెలీదు, కానీ ప్రిపేర్ అయిపో, వాడు చేస్తాడు. ఫస్ట్ కాపీ చూసినప్పుడే బయటకు వచ్చి ప్రసాద్ లాబ్లో వంశీకి చెప్పాను, అరే ఇది ఇట్స్ పక్క డైరెక్టర్స్ ఫిలిం రా, అంటే నువ్వు అంత బ్రెయిన్లో పెట్టుకొని అంత చేస్తే కానీ ఇలాంటి సినిమా రాదు. సో ఇవాళ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ఆడియన్స్ డెఫినెట్గా ఒక కమర్షియల్ యాంగిల్ ఉన్న ఒక నావెల్ పాయింట్, ఇది కొత్తగా ఉన్న తెలుగు స్క్రీన్ మీద ఇలాంటిది ఇంత రాలేదు. ఫేస్ మార్చి ఇలా చేయడము, దానికి ఒక వెనకాల అద్భుతమైన స్క్రీన్ ప్లే అల్లడము, ఒక డాక్టర్ నుంచి మదరు, మదర్ నుంచి రివెంజ్, ఎన్నో అంటే ఇట్స్ ఎ స్క్రీన్ ప్లే. కొత్తదనాన్ని ఆడియన్స్ అలా యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది. లేకుంటే ఏదో ఈజీగా సినిమాలు ఆడేయో. సో దట్ ఈస్ అ నావెల్, అన్నీ కుదిరినాయి కాబట్టి ఇట్స్ ఎ బిగ్ సక్సెస్. చాలా పద్ధతిగా పని పూర్తి చేసి వెళ్ళాను. క్లూస్ ఇచ్చిన క్యాచ్ చేయట్లేదు యదవా. సో దిల్రాజ్ గారు మీరు చెప్పండి, నా దేవిశ్రీ మ్యూజిక్, దేవి తండ్రి కాబట్టి సేమ్ జయసుద గారు 5 సినిమాలు, అలాగే దేవికి కూడా 5th ఫిలిమే. మా కాంబినేషన్ కూడా 5 సక్సెస్ ఫిలిమ్సే. దేవి, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్, ఇప్పుడు ఎవడు. సో జయసుద గారు లాగే దేవితో కూడా 5th ఫిలిం. ఇంకా నెక్స్ట్ చేస్తే డబుల్ హ్యాట్రిక్. నెక్స్ట్ సినిమా దేవి చేసేది డబుల్ హ్యాట్రిక్, జయసుద గారు చేసేది. కనీసం మీరేమో బృందావనలో ఫోటో పెట్టారు, అదొక సినిమా 5 కదా. జోకే చెప్పాలి, జయసుద గారు ఒకరోజు కలిసినప్పుడు ఏంటండి నాకు రెమ్యునరేషన్ పంపించలేదు అన్నారు. ఏంటండి అన్న, నాకు కనెక్ట్ కాలేదు, చూసారా నేను లేకుండా నా ఫోటో పెట్టుకొని సినిమా ఇట్టు కొట్టేశారు. సో బృందావనంలో ఒక ఫోటోలో ఉంటారు జయసుద గారు ప్రకాష్ రాజ్ గారి వైఫ్గా వెనకాల. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ న్యూ కమర్స్ తీస్తే దాంట్లో కూడా ఉండాలి కదా, ఏదో ఎక్కడో క్యాష్ కథ తెలియదు కాబట్టి జస్ట్ ఓకే. సో హ్యాపీ అండి, అంటే ఇది అల్టిమేట్గా నేను ఎప్పుడు ఒకటే బిలీవ్ చేస్తాను, ఒక మంచి కథకి మంచి ఆర్టిస్టులు అందరు కుదిరితే అది మంచి సినిమా అయితేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. సో ఇది అల్టిమేట్ సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే మా టార్గెట్ ఎప్పుడు నేను అదే చూస్తాను ఒక స్క్రిప్ట్ చూసేటప్పుడు. సో మేము ఏ సినిమాలు తీసినా ప్రేక్షకులకు నచ్చేలాగా ఫ్యామిలీ ఆడియన్స్కి పర్టికులర్గా, అంటే ఎలాంటి డబుల్ మీనింగ్స్ లేకుండా సకుటుంబంగా వచ్చి మా సినిమాలు చూడాలి. ఇప్పటివరకు అదే ట్రై చేసాం, ఫ్యూచర్లో కూడా అదే ట్రై చేస్తాం.